ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడొద్దు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కుళ్ళచర్ల మండల కేంద్రంలో పిఎన్పిఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రోడ్లు పనులు అతి తొందరలో పూర్తి చేస్తామని ఆర్ఎన్బి అధికారులు హామీ ఇవ్వడంతో పిఎన్పిఎస్ నాయకులు ధర్నాను విరమింపచేశారు. కుళ్ళచర్ల టు నంచర్ల అసంపూర్తిగా ఉన్న రోడ్డును వెంటనే పూర్తి చేయాలని అంతారం ప్రధాన చౌరస్తాలో పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా ధర్నా నిర్వహించారు. ధర్నాన్ని ఉద్దేశించి పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గణపూర్ రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ, కుళ్ళచర్ల టు నంచర్ల రోడ్డు ప్రారంభమై సుమారు 6 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం వహిస్తుంది. ప్రజల ప్రాణాలు గాలిలో వదులుతున్న ప్రజాప్రతినిధులు లెక్క చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రణయ పరిస్థితిలో అంబులెన్స్ పాలమూరు గాని పరిగి గాని పేషెంట్ తీసుకువెళ్లాలి అన్న సమయానికి వెళ్లని పరిస్థితి ఉందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లకు పూర్తిగా గుంతలు లేకుండా పెండింగ్ లో రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 696 కిలోమీటర్లకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే ఆ నిధులను కేసీఆర్ పక్క పథకాలకు దుర్వినియోగం చేస్తూ దాన్ని డైవర్ట్ చేస్తూ మన రాష్ట్ర రహదారులను చండాలంగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ కే దక్కింది. కాబట్టి ఈ రోజు అత్తారం గ్రామం లోపల ఉన్నటువంటి యువకులు, నియోజకవర్గపు సమితి అధ్యక్షులు, కార్యదర్శులు, మరి విద్యార్థులు, రైతులు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం చేపట్టేందుకు మరి ముఖ్యంగా మహిళలు కూడా మేము కూరగాయలకు ఎత్తుకునికి పోతున్నాము, కూరగాయల కంపలు ఉండబోతున్నాము, రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు సరైన సమయం లోపల కాలేజీకి పోతలేరు, స్కూల్కి పోతలేరు, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కూడా ఇదే దారి కూడా తీసుకుపోవాలి, పరికి కొట్టుకోవాలి, ఆఫీసులకు వెళ్ళాలి, మండలానికి వెళ్ళి రోడ్లు బాగుండాలి. మరి ఈ రోడ్లే బాగాలేనప్పుడు తెలంగాణ అభివృద్ధి ఎలా చెందదు. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు దాన చేపట్టినటువంటి యువకులకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ ప్రభుత్వం లోపల భూముల మీద ఉన్నటువంటి ధ్యాస అమ్ముకున్న అమ్ముకోవాల్సినటువంటి భూములను అమ్ముకుంటున్నారు, దేవాలయ భూములను కబ్జా చేస్తున్నారు, కోడి భూములను ఎవరైతే ఎస్టీలకు ఇచ్చిందో వాటిని కూడా కబ్జా చేసి అమ్ముకుంటున్నారు.